ఆర్టీసీ టెంపరీ చేసినాం మనం, సమయకాలంలో పనిచేసినప్పుడు అడుగులు వదిలిపెట్టారు మా సంగతి ఉందని చెప్పి. మేము కోట్ల డిపో నుంచి దాదాపు 50 మందిగా వచ్చినాము, తరలి వచ్చినాము. మేము గత సమయకాలంలో ఈ సమయకాలంలో డ్యూటీ చేసినాము. మాకు కూడా ఎలాంటి అయినా దారి చూపిస్తారని చెప్పేసి సార్కి, కలెక్టర్ గారికి, ప్లస్ జేసీ గారికి వినపి తెలియడానికి ఇక్కడికి వచ్చినాము. వినతి పత్రం ఇవ్వడానికి డిపో నుంచి వచ్చాము. 56 రోజుల నుంచి వర్క్ చేసాము ఆర్టీసీ డిపోలో. అయితే మాకు ఉపాధి కల్పించాలని మేము కోరుకుంటున్నాము. మా ఆర్థిక పరిస్థితి బాగాలేక దీని మీద ఆధారపడి ఉన్నాము. సో మీరు దానివల్ల మీరు యూటిలైజ్ చేసుకొని జేసీ కలెక్టర్ గారికి, జేసీ గారికి ఇచ్చాము. సో మా వినతి పత్రం ఇచ్చిన తర్వాత దాని రియాక్షన్ ఎలా ఉంటుంది చూడాలా. కాకపోతే మీరు ఎంత తొందర అయితే అంత తొందర చేస్తే సీఎం గారు కొంచెం డ్రైవర్ కండక్టర్లు ఇద్దరు కలిపి ఉపాధి కల్పించాలని మేము కోరుకుంటున్నాం. చెప్పి చెనక్కి పెట్టు.
కొంచెం వెనక్కి ఉండదు, తొంగి సుత్తుంది. దిగింది అది అది నేను టెక్నికల్ పర్సన్ తో మాట్లాడి సార్ దేన్ని ఉంటుంది సార్ కార్లకి బయట తీసుకొచ్చిండ్రు అంటే వీడికి అది ఎత్తుకున్నవాడు తోసేటోడు కావాలి, తోసేటోడు కావాలి. ఇప్పుడు ఈ 5 డేస్ మిడ్ డే మీల్ తిని పొందుతుంది సార్ లేదండి. సార్ ఇందులో సార్ నాకు క్లారిటీ ఉంది సార్, అంటే మన జిల్లాలో 46 మెంబర్స్ ఉన్నారు సార్, దాంట్లో సంబంధించి 15 కాలమ్స్ ఉంటుంది సార్ మనం ఎంత చేసేటప్పుడు. ఇది 16 కాలం కింద అదర్స్ డిజేబిలిటీ కింద ఉంది సార్. అది మనకు సెరుకు లెవెల్లో ఆధార్ అనేది మనకు బ్లాక్ లిస్ట్లో పెట్టారు సార్, తలసేమిన అవన్నీ కూడా ఎంట్రీ చేస్తున్నారా అన్న ఉద్దేశంతో బ్లాక్లో పెట్టారు సార్. ఈ అదర్స్ అనే కాలంలో ఈ పార్ట్ బిలో చెప్పండి40 మంది తీసుకురామ్మ.